అందరికీ నమస్తే ఈరోజు ప్రజాపాలన దరఖాస్తు రసీదులు మా ఊర్లో అయితే ఎంఆర్ఓ గిరిదావరి ఇంకా సంబంధిత అధికారులు వచ్చి అయితే తీసుకుంటున్నారు ఈ దరఖాస్తుల కోసానికైతే నిన్న మొన్న జనాలల్లా చాలా అడావిడు ఉండే తెలియక జిరాఫ్ షాప్లలో పోయి అడిగి కొన్నారు అలాగే ఆధార్ కార్డులు రేషన్ కార్డులు బ్యాంక్ అకౌంట్లు అన్ని జిరాక్సులు తీసుకున్నారు మనం తీసుకోవాల్సిన జిరాక్సులు కూడా ఆధార్ కార్డు ఉంటే రేషన్ కార్డు తప్పిస్తే వేరే జిరాక్సులు కూడా ఏది అవసరం లేదు దానికి సంబంధించిన దరఖాస్తులు అయితే మొత్తం ఇవే అవన్నీ నేను ఈ వీడియోలో చూపిస్తున్నా దరఖాస్తులు అయితే మనం ఏవి కొనాల్సిన పని లేదు మనకు వచ్చిన అధికారులే కావాల్సిన దరఖాస్తులు మొత్తం వాళ్ళే ఇస్తుర్రు దానికి మనం రేషన్ కార్డు ఆధార్ కార్డు జిరాక్స్ తీసి ఆ రెండు మాత్రమే దానికి జత చేసియాలి చాలా మంది బ్యాంక్ అకౌంట్ బుక్లు కూడా జిరాక్స్ తెప్పి పెట్టుకున్నారు ఇక్కడ అయితే బ్యాంక్ అకౌంట్లు అయితే ఏం అడుగుతా లేరు రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డు కోసానికి ఒక దరఖాస్తు రాసి ఇవ్వాల్సి ఉంటది మిగతా దరఖాస్తులు మొత్తం వాళ్ళే ఇస్తున్నారు మనం రాసిచ్చిన దరఖాస్తులు కూడా చదివి కరెక్ట్ ఉన్నాయా లేదా మనం ముందరనే చెక్ చేసి తీసుకుంటున్నారు ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి మా ఊరికి వచ్చి అధికారులు మా ఊరు చిన్న ఊరే కాబట్టి తొందరనే అయిపోయింది జనాలు కూడా ఎక్కువ ఏం లేకున్నారు ఒక నాలుగు కౌంటర్లు పెట్టి తీసుకున్నారు పెద్ద ఊర్లు జనాలు ఎక్కువ ఉంటే మాత్రం ఒక రెండు మూడు రోజులు అయినా అయిపోయేంత వరకు అయితే తీసుకుంటున్నారు ఒకటే రోజు అయితే ఏం బంద్ చేస్తలేరు జనాలు ఎక్కువ ఉన్నారంటే రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ నడిపిస్తున్నారు ఈ ప్రజాపాలన దరఖాస్తుల కోసానికి మనం ఎక్కడ పోవాల్సిన అవసరం లేదు ఈ షాప్లలో కొన కొనాల్సిన అవసరం లేదు జిరాక్స్లు మాత్రం ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకుంటే సరిపోతుంది మిగతావన్నీ వీళ్ళే ఇస్తున్నారు కాబట్టి ఏది కొనాల్సిన పని లేదు మా ఊర్లో ఈ కార్యక్రమం అంతా స్కూల్లో జరిగింది స్కూల్ ముందు టెంట్ వేసుకొని తీసుకున్నారు మా ఊర్లో ఇంకా గ్రామ పంచాయతీ ఆఫీస్ లేదు కాబట్టి స్కూల్ ముందు తీసుకున్నారు నేనైతే మా ఊర్లో జరిగింది చూపించిన నేను కూడా ఇంకా దరఖాస్తులు ఇచ్చిన ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఇలాంటి వీడియోల కోసానికి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి